హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ బ్యాంగి. ఈరోజు మేము వైజాగ్ వెళ్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాము వచ్చాము అంతే అన్నట్టుగా ఉంటుంది. సో ఇటువంటివన్నీ నేను వైజాగ్లో చూపించట్లేదు. అంటే చిన్న పని మీద వెళ్ళాము వచ్చాము అంతే. సో మధ్యలో మేము ఏమేమి తిన్నాము, మధ్యలో మనకి ఏమేమి కనిపిస్తాయి అలాగనేది నేను దీంట్లో చూపిస్తున్నాను. తణుకు నుంచి వెళ్ళే వాళ్ళైతే ఈతకోట జంక్షన్ అంటే చెక్ పోస్ట్ దగ్గర మనకి సన్నజాజులు విరజాజులు ఇవన్నీ కనిపిస్తాయి. సో అప్పుడప్పుడు ఉంటాయి, ప్రతిసారి ఉండదు, కొంచెం రీజనబుల్గా ఉంటాయన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆగి మీరు ఏదైనా బేరం ఆడితే ఆడి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే మనకి చెక్ పోస్ట్ రావులపాలెం దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళైతే ఒక మూడు చెక్ పోస్టులు అయితే దొరుకుతాయి మనకి, కృష్ణవరం, వేంపాడు, అగ్రంపాడు, ఇవి మూడు తగులుతాయి. లేదంటే తణుకు నుంచి వెళ్ళే వాళ్ళైతే ఈతకోట చెక్ పోస్ట్ ఒకటి దొరుకుతుంది. మనం కార్లో వెళ్ళడం అయితే మినిమం 350 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఎక్సెప్ట్ మనం పెట్రోలు ఆర్ డీజిల్ ఇవి రెండు కాకుండా 350 రూపీస్ వెళ్ళడానికి అండ్ రావడానికి మొత్తం 700 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో ఒక 4-5 కలిపి వెళ్తే పర్వాలేదు. ఒకళ్ళే వెళ్ళాలంటే మన డబ్బులు దండగా. సో నేను అయితే రోజు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు నేను తెలిసిన రూట్ అయినా తెలియని రూట్ అయినా సరే మ్యాప్ చూస్తాను. అది నేను డ్రైవ్ చేసినా నేను డ్రైవ్ చేయకపోయినా నాకు ఏదైనా తెలియని ప్లేస్ అయినా సరే అక్కడ దగ్గరలో ఏవేవి ఉన్నాయో అలాగని హోటల్స్ కానీ లేదంటే బస్ స్టాండ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక తప్పకుండా నేను మ్యాప్ చూస్తానన్నమాట. ఇక్కడ మన ఇండియా చూస్తుంటే ఎంత ముద్ద వస్తుంది కదా, నాకు ఆ షేప్ అంటే చాలా ఇష్టం. కింద వి షేప్లో వస్తుంది కదా, అదంటే నాకు ఇండియా మ్యాప్లో చాలా ఇష్టం. ఏదో కొత్తగా అనిపిస్తుంది, మిగతా మ్యాప్ అంతటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అది సో అలా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా మ్యాప్ చూస్తానో కొంచెం టైంపాస్ అయిపోతుంది, అలాగే నా మొబైల్లో ఉన్న ఛార్జింగ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత మనం రాజమండ్రి దాటిన వెంటనే మురాలి అనే ఊరు వస్తుంది. దానికి ముందే మనకి ఒక అన్నపూర్ణ మెస్ అని ఉంటుంది. మనకి దాబా ఎలా ఉంటాయి మన హైవే పైన, సో అటువంటి వాటిలో నెంబర్ వన్ అన్నమాట అన్నపూర్ణ దాబా. సో దాంట్లో అయితే మేము ఆగి అంటే క్లాసీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఎవరైనా టూరిస్టులు కానీ ఎవరైనా వస్తే కనుక అక్కడ ఎక్కువ ఆపుతారు. మేము దోశ అండ్ ఇడ్లీ ఇవి రెండు ఆర్డర్ చేసుకున్నాము, ఎందుకంటే జర్నీ కదా. బోండా ఇంకా ఏవైనా పూరి అవి తిన్నామంటే కొంచెం వామిటింగ్స్ అవుతాయి. సో అందుకని మేము ఓన్లీ దోశ అండ్ ఇడ్లీ ఇవి రెండు మాత్రం ఆర్డర్ చేసుకుని తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. సో అది ఎవరైనా ఆగాలనుకుంటే అన్నపూర్ణ మెస్, ఇది కొంచెం రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ అండ్ బాగుంటుంది కూడా. టిఫిన్ అంత నీట్గా ఉండదు కానీ మనకి వాష్రూమ్ కూడా కావాలంటే విడివిడిగా జెంట్స్కి అండ్ లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి విడివిడిగా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అన్నపూర్ణ హోటల్. సో ఇది ఎవరైనా ఆగాలనుకుంటే ఆగండి. మనకి రాజమండ్రి దాటిన దగ్గర నుంచి మనకి కొండలు తగులుతూ ఉంటాయి. అన్నవరం స్టార్టింగ్ అన్నమాట. అన్నవరం దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళేంత వరకు, ఇంకా దాని తర్వాత మనం వెళ్ళలేదు కాబట్టి వైజాగ్ వెళ్ళేంత వరకు మధ్యలో కొండలు అలా తగులుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ మేము టిఫిన్స్ అయ్యి పూర్తి చేసుకుని వాష్రూమ్ కనెక్ట్ చేసుకుని మనం బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అన్నవరం దాటిన దగ్గర నుంచి మనకి అలా కొండలు కనిపిస్తూనే ఉంటాయి. అన్నవరం దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళేంత వరకు కొండలు అలా కనిపిస్తూనే ఉంటాయి. సో ఇదైతే మంచి సీనరీ ఉందని ఒక చిన్ని వీడియో అయితే తీశాను. మంచి నాకు గ్రీనరీ ఉంటే చాలా ఇష్టం. నాకు పెంచుకోవడానికి వెసులుబాటు లేదు కాబట్టి మొక్కలు పెంచట్లేదు, కానీ గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం. వైజాగ్ వెళ్ళేటప్పుడు అన్నవరం లోపల నుంచే వెళ్లకుండా బయట నుంచి కూడా ఇంచక్క వెళ్ళిపోవచ్చు. మనకి అన్నవరం స్టార్టింగ్ అవ్వగానే లోపలికి ఒక రూట్ ఉంటుంది, అలాగే బయటకే వేరే రూట్ ఉంటుంది. సో మేమైతే హైవే నుంచి వచ్చేసాము. ఆ పక్కకి వెళ్తే ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనం అన్నవరం ఊళ్ళోకి వెళ్తాము. మేమైతే అన్నవరం బయట అంటే హైవే మీద నుంచే వెళ్ళిపోయాం. We'll be driving down the state, yeah. Look around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, sir.
searching for the things we do, yeah. Dropped out without a choice, yeah. Hair blown round to the window, singing stupid noise, or will you? I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Living life till it's over. We're two, we two. It's sleeping soon. సో ఇదన్నమాట మా ప్రయాణం అండ్ తిరుగు ప్రయాణం కూడా చూపించాలి కదా. తిరిగి వచ్చేటప్పుడు మేము ఇప్పుడు అన్నవరం లోపలికి వెళ్తున్నామన్నమాట. మనకి అక్కడ ప్రసాదాలు కనిపిస్తాయి. సో తప్పకుండా అన్నవరంలో ప్రసాదమైనా తినాలి. ఇలాగ గుడి పైకి వెళ్ళట్లేదు కదా, అందుకని ప్రసాదమైనా తినాలని చెప్పేసి మేము అన్నవరం లోపలికి వెళ్ళి ప్రసాదాలు అవి తీసుకుని కిందే మెట్ల దారి ఉంటుంది కదా, అక్కడే ప్రసాదాలు కౌంటర్ ఉంటుంది దేవస్థానం వాళ్ళది. సో అక్కడ కాసేపు కూర్చుని మేము ప్రసాదాలు అయితే తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా పర్చేసింగ్లు అవి ఏమి చేసుకోలేదులేండి, ఓన్లీ అన్నవరం ప్రసాదం ఒక్కడే తీసుకుని వెళ్ళిపోయాం. సో ఇదన్నమాట నా చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి.